నమస్తే, నేను రాము మాలోతిని. రామవాకు ద్వారాగా యూట్యూబ్ ఛానల్లో మీ అందరి ముందు వస్తున్నా, మీరందరూ చూస్తున్నారు అనుకుంటున్నాను. రామవాకు ద్వారాగా వచ్చే ఛానల్లో యుద్ధం గురించి చెబుతున్నా. ఈ విషయాన్ని ఎవరూ చెప్పలేట్లేదు. ఇంతవరకు రానిది యుద్ధం అనేది మొదలైపోయింది. మూడో ప్రపంచ యుద్ధం 1/11 2018 మొదలైంది. 27/2026 దాకా నడుస్తుంది. 7 నెలల ఈ ఒకరోజు పాటు ఉంటుంది ఈ యుద్ధంలో. ముఖ్యంగా రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ మొదలైంది. ఆ ట్రేడ్ వార్లో ఒక దేశం నష్టపోయింది, చైనా. దాని తర్వాత అది భయో వార్ మొదలుపెట్టింది. యూరోప్ మొత్తం, యూరోప్ దేశాల అన్నింటినీ అతలాకుతలం చేసింది. కోట్లాది ప్రజలందరినీ నష్టాల పాలి, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. ప్రాణాలు వసూలు బాశారు. వేలాది మంది, లక్షలాది మంది ఎఫెక్ట్ అయ్యారు. ఇప్పుడు దీని పర్యవసానంగా, కక్ష సాధింపుగా ఈ అగ్రరాజ్యాలైన అమెరికా, జర్మనీ, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఇటలీ, స్పెయిన్, వీళ్ళందరూ వీళ్ళ మిత్ర దేశాలను కూడబలుకొని చైనా మీద ఏ విధమైన పర్యవసానంగా, ఏ విధమైన చర్య తీసుకుందామని ఆలోచిస్తున్నారు, ఆలోచిస్తారు. కరోనా ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ నేపథ్యంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? యుద్ధం అనేది అనివార్యమైందనే విషయాన్ని గమనించుంటారు, అర్థం చేసుకోండి. యుద్ధం అనేది కన్ఫర్మ్ జరుగుతోంది, జరుగుద్ది. లాంగ్ డేస్ అన్నమాట. ఎక్కువ రోజుల పాటు, కొన్ని సంవత్సరాల పాటు ఒకే రోజులో భస్మి పట్టడం జరగదు. ఈ టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ముందుగా మనం విదేశీ యానం గురించి చెప్పుకున్నాం, వద్దు అనుకుందాం. విదేశీ యానం పూర్తిగా రద్దు చేసుకోండి అని చెప్పాం. ఆ తర్వాత మనం రాజకీయ నాయకుల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు స్వదేశంలో ఉండే రాజకీయ నాయకులు రాజకీయాలు లాభసాటిగా అయితే ఉండవు. సేవ చేసేవారే మాత్రం రాజకీయ రంగంలో ఉండాలి. ఇంకా వ్యాపారాల గురించి ఆలోచిద్దాం. వృత్తి వ్యాపారాలు, వ్యాపారాలు ప్రజలకు అవసరమైన కనీస అవసరాలైన వ్యాపారాలు మాత్రమే కొనసాగుతాయి, లాభాల బాట ఉంటాయి. అవసరం లేని ఆడంబరాలు, టీవీలు 1 ఇంచ్ లక్ష రూపాయలు, 2 లక్షల టీవీలు, పెద్ద పెద్ద వాషింగ్ మిషన్లు, అంటే లగ్జరీ నీడ్స్ అనేవి, సౌకర్య విలాసవంతమైన సౌకర్యాలతో కూడిన జీవితాన్ని ప్రజలు దూరం అవుతారు. అది వ్యయ ప్రయాసలు కోర్చినది. వారి దగ్గర ఉన్న డబ్బుని వాళ్ళు దాచుకోవాలని చూస్తారు. లాంగ్ డేస్ని ప్రజలు రాను కాబట్టి వాటి మీద పెట్టుబడి పెట్టరు. అందువల్ల ఆ వ్యాపార, ఆ ఉత్పత్తులు ఇచ్చేవాళ్ళు లేదా వాటిని మార్కెటింగ్ చేసేవాళ్ళు కానీ వాటి మీద ఆధారపడి జీవించే వాళ్ళు వేరే మార్గాల వైపు మళ్ళీ చూసుకుంటే శ్రేయస్కరమైనది. విలాస వస్తువుల జోలికి వెళ్ళరు ప్రజలు. అలాగే వ్యాపారస్తులు కూడా వాటిపైన పెట్టుబడులు తక్కువగా పెట్టుకుంటే మంచిది. కనీస అవసరాలు మాత్రమే, కనీస అవసరాలకు సంబంధించిన సౌకర్యాలు, వాటికి సంబంధించిన వ్యాపారాలు మాత్రమే లాభసాటిగా ఉంటాయి, నష్టాల పాలి ఉండదు. ఒకటి, ఆరోగ్యం సంబంధించిన హాస్పిటల్స్ వీటికి అవి నిత్యపు ఉంటాయి. అయితే మితిమీరిన పెట్టు ఫీజులు తీసుకుంటే మాత్రం కుదరదు. కనీసం వాటికి 10% అట్లా లాభాలు చొప్పున మాత్రం నడుపుకోవాల్సి వస్తుంది. వృత్తులు కూడా అంతే. ప్రజలకు అవసరమైన వృత్తులు మాత్రమే ఎక్కువగా మనం ప్రోత్సాహకాలం ఉంటుంది. స్వదేశీ సంబంధించిన, విదేశీ అంటే మన దేశీయ సంబంధించిన సాంకేతిక పరమైన అభివృద్ధి చెందిన లేదా మన జీవన విధానం సంబంధించిన వృత్తులు బాగా ప్రోత్సాహంగా ఉంటుంది. అంటే కలంకారీ వస్తువులు, చేతి వృత్తులు వాళ్ళు తయారు చేసే వస్తువులు, వాటిని ఎక్కువగా వాడదాం. విదేశాల్లో ఏం లేదు, విదేశీ మోజులో పడి మనం ప్రజలను, మన జీవితాల మొత్తాలని కూడా నష్టపరుచుకున్నామన్న స్పృహలోకి మన దేశస్తులు కూడా వస్తారు. కాబట్టి స్వదేశీ ఉత్పత్తులు, స్వదేశీ టెక్నాలజీ లేదా మన పురాతన జీవితంలో ఉపయోగించిన జీవన విధానాలు, పద్ధతులు, వస్తువుల యొక్క వాటి ప్రోత్సాహం ఎక్కువ ఉంటుంది. ఆ వ్యాపారాలను ప్రోత్సహించవచ్చు. ప్రజలందరూ కూడా ఉమ్మడిగా కలిసి జీవించాలని ప్రయత్నం చేస్తారు. కల్మషాలు అన్ని వదులుకుంటారు. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్, సినిమా, టీవీ రంగాలు, అందులో పనిచేసే నటీనటులు, సాంకేతిక వర్గం వాళ్ళందరికీ కూడా గడ్డు కాలమే. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ని కూడా అంతగా వాళ్ళు దాన్ని ఇష్టం చూపరు. పరుగులు పెడుతున్న ప్రపంచం నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు స్తబ్దుగా ఉండకపోయినా, కరోనాలో స్తబ్దుగా ఉంది, తర్వాత యుద్ధకాలంలో అంత స్తబ్దుగా ఉండకపోయినా పరిమితులకు లోబడి ఆంక్షలతో కూడిన జీవితం ఉంటుంది. సమాజం ఒక సమయానికి రాత్రి జీవనం ఉండదు. ఎవరు అంతకుముందు స్వేచ్ఛ ఉండేది, స్వేచ్ఛ తగ్గుతుంది. నా ఇష్టం నేను చేస్తా, నా భావ ప్రకటన స్వేచ్ఛ, నా జీవితం నా ఇష్టం అనుకునే వాళ్ళకి అవన్నీ కుదరదు. జీవితం సమాజానికి అనుగుణంగా, దేశీయ అవసరాలకు అనుగుణంగా జీవితాన్ని జీవించాల్సిన అవసరం వస్తుంది. దానికి ఆ విధంగా పరిస్థితులకి ప్రజలు అలవాటు అవ్వడానికి తయారవ్వాలి, మానసికంగా సిద్ధమవ్వాలి. ఈ విషయాన్ని నేను ఈ రామవాకు యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నా. మీరందరూ దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ
తెలియజేయండి, ప్రచారం చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.